Sir, on behalf of the district, sir, we would like to extend our gratitude, sir. We got nearly 380 fishermen back from Gujarat, sir. They have all been taken good care of, sir. We have got them tested, provided them accommodation and paid the 2,000 rupees incentive which Honorable CM announced for all the inmates of the quarantine centre, sir. So far as Matsyakar Bharosa, sir, briefly, we have about 20,000, the second highest number of beneficiaries in the state, sir. They would be receiving a total of about 20 crores as the ban period relief amount. So I have Narsingh Rao, sir. He is a boat owner, sir. He is with me. He would like to interact with Honorable CM, sir. Mukhyamantri Gariki, Namaskaram, sir. Vishakhapatnam fishing harbour ni maatladutunnam, sir. Sir, gathamlo ee vat nishedha samayamlo 4000 rupayalu chopina gatha prabhutvalu ichcharu, sir. Mana prabhutvam vachaka దాన్ని 10,000 చేసి అది కూడా ఇలాంటి కష్టకాలంలో లాక్డౌన్ టైంలో ఇళ్లలో తినటానికి తిండి గింజలు కూడా లేని పరిస్థితిలో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో సంక్షోభంలో ఉన్న ఈ పరిస్థితిలో మాకు 10,000 రూపాయలు ఇవ్వడం చాలా పెద్ద విషయం సార్. ఈ విషయం మీద మా మత్స్యకారులందరూ మీకు ఎంతో రుణపడి ఉంటారు సార్. అదేవిధంగా మా మెకనైజ్డ్ బోట్లకి మొత్తం బోట్లన్నిటికీ ఒకనొక టైంలో గత ప్రభుత్వాలు సగం బోట్లకు మాత్రమే సబ్సిడీ ఇచ్చారు సార్ డీజిల్ ఆయిల్ మీద. మన ప్రభుత్వం వచ్చాక మొత్తం బోట్లన్నిటికీ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా గతంలో 6 రూపాయలు ఉన్న లీటర్కి 6 రూపాయలు చెప్పిన సబ్సిడీ ఇచ్చేవారండి. అది మన ప్రభుత్వం వచ్చాక 9 రూపాయలు చేశారు. అదేవిధంగా వేసుకున్న వెంటనే మాకు డబ్బులు తగ్గించి మిగిలిన డబ్బులు మేము ఆయిల్ కడుతున్నాం అండి. ఆ విధంగా మాకు నెలకు 27,000 రూపాయలు చొప్పున అప్పకు పోటు మనం లబ్ధి పొందుతున్నాం సార్. సంవత్సరానికి 2,70,000 రూపాయలు చొప్పున దాని మీద లబ్ధి పొందుతున్నాం అండి. ఆ విధంగా సముద్రంలో సరైన క్యాచ్ లేకపోయినా బోట్లు మేము సంవత్సరం పొడవునే తప్పగలుగుతున్నాం అండి. ఆ విధంగా ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది సార్. ఈ విషయం మీద కూడా తమకు మేము ఎంతో రుణపడి ఉన్నాం సార్. అదేవిధంగా సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు ప్రమాదశాత్తు ఏదైనా ఫిషర్మెన్ చనిపోతే గత ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చేవారు సార్. అదే మన ప్రభుత్వం వచ్చాక దాన్ని 10 లక్షలు చేసింది సార్. ఒక ప్రభుత్వం ఒక ఇంట్లో ఒక ఇంటి యజమాని చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు సార్. 10 లక్షలు ఇచ్చి ఆ ఇంటిని ఆదుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం సార్. మీరు ఏదైతే పాదయాత్రలో ఈ నవరత్నాల్లో అక్కడ వైఎస్ఆర్ భరోసా మత్స్యకారు భరోసా పథకం కింద మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఈ రాష్ట్ర ఫిషర్మెన్కి ఆ హామీలన్నీ తూచా తప్పకుండా మీరు నెరవేర్చారు సార్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీలాంటి సీఎం అయితే ముఖ్యంగా మా మత్స్యకారులను అయితే చూడలేదు సార్. మీరు పాదయాత్ర టైంలో నేనున్నాను నేను విన్నాను అని ఒక నినాదంతో వచ్చేటప్పుడు ఆ నినాదం విలువ మాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. మాకు ఏ సమస్య వచ్చినా జగనన్ ఉన్నారు అనే ఒక ఆస్తం ఉన్నాం సార్. అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది సార్. అదేవిధంగా మా మత్స్యకార కమ్యూనిటీ నుంచి ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే ఒక మా అమ్మలు ఉండవారు అలాంటి అంటే మా రమా వెంకటరమణ గారిని మీరు రాజ్యసభ పంపిస్తున్నారని పంపించారు సార్. ఆ విషయం మీద మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. అది ఆయనకి ఇచ్చిన గౌరవం కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మత్స్యకారుడిని మత్స్యకారుడికి మీరు ఇచ్చిన గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడైతే సార్ మా జిల్లా మినిస్టర్ గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సార్ అదే అంటే చాలా మంది మినిస్టర్ని చూసాం సార్. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి సార్. అప్పట్లో తుఫాను టైంలో అయితే అందరికన్నా ముందు ఆయనే వచ్చేస్తారు సార్. అంటే ఒక్కొక్కల అధికారులని మమ్మల్ని కూడా పరిగెట్టించి బోట్లు కట్టించారు లేదా ప్రతి చిన్న విషయాన్ని కూడా మా మత్స్యకారులు ఏ చిన్న విషయం కూడా మేము ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నారు సార్. కలెక్టర్ గారు అలాగే మా జేడి గారు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మా పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు సార్. మీరు మా మత్స్యకారు ప్రతి కుటుంబానికి పెద్ద కుమారుడు సార్. మీరు మీలాంటి వ్యక్తి ఎప్పటికీ ఈ రాష్ట్రం సీఎం అయ్యి మా మత్స్యకారులు ఈ విధంగా ఆదుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా మా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మా కలెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఆల్ ది రిటర్న్ ఫిషర్మెన్ హావ్ టెస్టెడ్ నెగటివ్ సార్. దే హావ్ ఆల్రెడీ బీన్ సెంట్ బ్యాక్ టు దేర్ విలేజెస్ సార్. దే ఆర్ కరెంట్లీ అండర్ దేర్ హోమ్ క్వారంటైన్ అండ్ దే హావ్ ఆల్ బీన్ పెయిడ్ ఇన్సెంటివ్ ఆల్సో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.